గైస్ మొత్తానికి ఉదయమైతే అయ్యింది. ఈ రోజు మనం ప్రెసిడెంట్ గైస్, ఈ రోజు నుంచి లాస్ శాంటోస్ మొత్తం దడదడ ఆడిస్తాం, మామూలుగా ఉండదు. పదండి గైస్ మనం అయితే సించాన్ గారి దగ్గరికి పోదాం. అసలు వాడి రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం గైస్. మనం ప్రెసిడెంట్ అంటే మామూలుగా ఉండదు కదా. రే సించాన్, రే సించాన్, రే ఏంటి మావా, రే నాలో ఏమన్నా కొత్తదనం కనిపిస్తుందారా నీకు? ఏముంది మావా కొత్తదనం, ఇప్పుడు వేసుకున్న చొక్కాయేగా. ఒరే బట్టల గురించి కాదురా, ముఖంలో వెలుగు గురించి. మావా ముఖం నిండా ముడతలు తప్ప వెలుగు కనిపించట్లే. నిన్ను అడిగి వేస్ట్ రా, నేనే చెప్తా చూడు. అరే ఈ రోజు నుంచి రా నేను ప్రెసిడెంట్ ని. ఆ ప్రెసిడెంటా నువ్వా? మా నీకు అది సీన్ లేదు ఉపమా. ఒరే నిజం రా నాయనా, నేను ప్రెసిడెంట్ నిరా, నమ్మరా నన్ను. ఏంటి మావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ప్రెసిడెంట్ అయితే నీకు సెక్యూరిటీ ఏది? అసలు అసలు ప్రెసిడెంట్ ఎట్లనే ఉండేది? ఒరే నిజంగా ఆ సెక్యూరిటీ ఆన్ ద వే వస్తుంది. ఇప్పుడు ఏంటి నమ్మమంటావా నన్ను? సరే నమ్మిలే నీ ఆనందం కోసం. ఒరే నా ఆనందం కోసం కాదురా, కావాలంటే నిన్ను తీసుకుపోదా పదా. ఈ రోజు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా కదా. ఈ రోజు నేను ప్రెసిడెంట్ అనే సందర్భంలో మీటింగ్ పెట్టారు, సో ఆ మీటింగ్ కెళ్ళి నేను స్పీచ్ ఇవ్వాలి. పదా నిన్ను అక్కడ తీసుకుపోతా. అక్కడికి తీసుకుపోతే కానీ నువ్వు నన్ను నమ్మవు. మావా నువ్వు అక్కడ తీసుకుపోయినా నేను నమ్మను మావా. రే కాదురా, అక్కడ తీసుకుపోతే చాలా మంది వస్తారు, నువ్వు అప్పుడు వాళ్ళని చూసానే నమ్మొచ్చు. సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి పదా నేను నీతో వస్తా, అక్కడికి వెళ్ళి చూద్దాం. సరే పదా, నా సెక్యూరిటీ బాడీ గార్డ్స్ అందరు వచ్చే టైం అయింది, త్వరగా పోదాం పదా. గైస్ వీడు సెక్యూరిటీ వస్తే గానీ నమ్మడు గైస్. మనకు సెక్యూరిటీ వస్తుంది చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు గానీ వీడు నోరెళ్ళ పెట్టపోతే చూడండి. నా పేరు ర్యాంపేజే కాదు, రారా సించాన్. సించాన్ అటకాదు. దారిలో ఉన్నా అన్నారా, ఒక్క 5 నిమిషాలు రా ప్లీజ్ రా, వాళ్ళు వస్తూనే ఉంటారా, వస్తారు వెయిట్ చేయి. ఎవరా మీరు? సార్ ప్రెసిడెంట్ సార్, సారీ సార్ బ్రేక్ సరిగ్గా పడలేదు. రే ఏంట్రా బ్రేక్ పడిపోతే అలా వచ్చి కుద్దేశారా? ఐఎమ్ సారీ సార్, మా డ్రైవర్ కొంచెం స్పీడ్ ఎక్కువ సార్, అందుకే ఇలా జరిగింది. రే ఏం జరగడం ఏమో, ఇంతకీ నన్ను తీసుకుపోయేది మీరేనా? అవును సార్ మేమే తీసుకుపోతున్నాం. రే ఏంట్రా నేను ప్రెసిడెంట్ నా, ప్రెసిడెంట్ పియేనా, మరి ఒక కారేంట్రా, సెక్యూరిటీగా 10 కార్లు వస్తాయని మా దగ్గర పిల్లపిచ్చా. అంటే అది సార్ ఈ రోజంతా లీవ్ లో ఉన్నారు సార్, అందుకే మేమిద్దరమే వచ్చాం. ప్రెసిడెంట్ దగ్గర పనిచేస్తూ లీవ్ ఏంట్రా? సార్ మీరేం టెన్షన్ పడకండి సార్, మీ ఇద్దరం చాలు మిమ్మల్ని కాపాడడానికి, కనీసం మీ మీద ఇక కూడా వాళ్ళు. అవునవును, ఎవరు నన్ను చంపనక్కర్లే, మీరే గుద్ది చంపేలా ఉన్నారు సార్. ఏం కాదు సార్ పోదాం పదండి. సరే ఒరే సించాన్ ఇదిగోరా, ఇదే మన కోసం పంపించిన వెహికల్ అంట. ఖచ్చితంగా నాకు గట్టి సెక్యూరిటీనే ఉంటుంది. అది చూద్దాంలే పదా. సరే పదా. హా డ్రైవర్ త్వరగా పోనివ్వు. హలో సార్ వెళ్తున్నాను. రే సించాన్ ఏ మాటగా మాట, ఈ కార్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంది కదా. అవును మావా నీ కార్ కంటే 100 రెట్లు కంఫర్టబుల్ గా ఉంది. మరి ఏమనుకున్నావు ప్రెసిడెంట్ అంటే ఆ మాత్రం ఉంటది. పోనీలేండి ఈ యొక్క కరెంట్ పంపించారు. సర్లే మావా నిన్న ఒక 20% నమ్మినలే. ఒరే 20% కాదురా, నువ్వు నన్ను 100% నమ్మాలి. ఏమో మావా అంత టైం రాలేదులే, ఒకవేళ అంత టైం వస్తే అప్పుడు మాట్లాడదాం. ఏటో రాశించాన్ నువ్వు కూడా నన్ను నమ్మపోతే ఇంకెవరు నమ్ముతారా? మావా ఏం ఫీల్ అయ్యాక మావా ఎందుకు ప్రెసిడెంట్? ఒరే నిజంగా నేను ప్రెసిడెంట్ నేరా? సరే మావా నమ్మినా. మావా రోడ్ ఏంటి మావా ఖాళీగా ఉంది, ఎవరో లేరేంటి? అవునరా ఏంటి ఇంత ఖాళీగా ఉంది సెక్యూరిటీ, రోడ్ ఏంటి ఇంత ఖాళీగా ఉంది? సార్ మరి మీరు ఊర్లోకి ఎంటర్ అవుతున్నారు కదా, ట్రాఫిక్ అంతా బ్లాక్ చేయాలి కదా, అందుకే. ఏ సించాన్ చూడు చూడు, నేను వస్తున్నాను ట్రాఫిక్ బ్లాక్ చేశారంట, అంటే నేను ప్రెసిడెంట్ నే, ఒప్పుకో ఇప్పటికైనా. మావా నువ్వు మాటి మాటికి ప్రెసిడెంట్ అనాలి చెప్పుకోకు, నాకే వినడానికి అసహ్యంగా ఉంది. నువ్వు ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ లో ఉండు. సరేరా, అరే నువ్వు నమ్మాలనే కదరా నేను ఇంతలా చెప్తున్నాను. సరే మావా నేను నమ్మిలే పదా, నువ్వు ముందు ఆ స్పీచ్ ఏదో గానిచ్చుకో, ఆ స్పీచ్ అయిపోగానే ఇంటికి పోదాం. సరేరా స్పీచ్ అయిపోగానే ఇంటికి పోదాం. సార్ సార్ మీ స్పీచ్ అయిపోగానే మిలిటరీ బేస్కి వెళ్ళాలి సార్. మిలిటరీ బేస్కా? మిలిటరీ బేస్కి ఎందుకు? అంటే సార్ అది అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది, సో మీరు ఫ్లాగ్ హోస్ట్ చేయాలి. ఏంటి ఫ్లాగ్ హోస్టింగ్? దేనికి? అదే సార్ ఈరోజు ఇండియా ఇండిపెండెన్స్ డే కదా, అందుకే. ఓ ఇండియా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము మనం, మంచిదే మంచిదే జరుపుకుందాం. మావా ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి మావా? ఒరే ఆగురా, నేను ఇండిపెండెన్స్ డే అంటే ఏంటో ఇక్కడ స్పీచ్ ఇవ్వడం అయిపోయినాక చెప్తా. సరే మావా అలాగే కానీ హే ఇక్కడ సెక్యూరిటీ అంతా ఉన్నారే. సార్ మనం లొకేషన్కి రీచ్ అయిపోయాం. వామ్ము ఇంత ఫాస్ట్ ఉంటే కష్టం. హాయ్ బాబోయ్. సార్ పదండి లోపలికి వెళ్దాం. పదండి. ఒరే సించాన్ రారా. ఏ బాబు ప్రెసిడెంట్ వస్తే జరగాలని తెలీదా? దారా సించాన్ దా చూడు, మన వెహికల్సే ఇవన్నీ ఎలా పేర్చి పెట్టారో చూడు. కరెక్టే, నువ్వు ఇప్పుడు ప్రెసిడెంట్ అంటే నేను అసలు నమ్మను, ఎందుకంటే ఎన్ని వెహికల్స్ పెట్టుకుని నేను తీసుకుపోవడానికి ఒక్కటే వెహికల్ వచ్చింది. ఒరే నిజంగా రా, నాకు వచ్చే బాడీ గార్డులు అంతా లీవ్ లో ఉన్నారంట, అందుకే ఎవరు రాలేదు. వీళ్ళు ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటారు కదా. ప్రోటోకాల్ ఏమో నిన్ను గురిడి కొట్టిస్తున్నారు మావా. రే నీతో వాదించి దండగా, దారా స్పీచ్ ఏదో కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం. రే సించాన్ ఇదిగోరా, నేను ఇక్కడే నిల్చొని స్పీచ్ ఇవ్వాలి. మావా జనాలు ఉంటారు, అదంటారు ఇదంటారు.
రే ఆగ్రా బాబు వస్తారా జనాలు, మన డ్రైవర్ చూసావుగా ఎంత ఫాస్ట్ గా తీసుకొచ్చాడు, అందుకే మనం తొందరగా వచ్చాం అనుకుంటా. కాసేపు ఆగు, జనాలు వస్తారు. సరే సరే చూద్దాంలే. చూడు. 3 days later. ఒరే ఇదిగో చూడరా ఎంత మంది జనాలు వచ్చారు. అవును మావు వచ్చారు. నువ్వు స్టార్ట్ చేయి, స్పీచ్ స్టార్ట్ చేయి. స్టార్ట్ చేసా స్టార్ట్ చేసా. ఇక్కడ పేపర్ పెట్టారు, ఏం చదవాలో ఏంటో. ఇక్కడేముంది, ప్రియమైన లాస్ శాంటోస్ ప్రజలారా, అందరికి స్వాగతం సుస్వాగతం. ప్రశ్నించాను ఆగ్రా, నేను స్పీచ్ ఇచ్చాను కదా. మీరేంటంటే నేనే మీ కొత్త ప్రెసిడెంట్ని. ఇన్ని రోజులు మీరు చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నా. ఇక ముందు కూడా మనం అలాగే ఉందాం, ఎందుకంటే నేను ప్రెసిడెంట్ అయ్యాను కాబట్టి నేనైతే సంతోషంగా ఉంటున్నా. మరి మీరు ఎలా ఉంటున్నారు అనేది మీకే వదిలేస్తున్నా, అది మాకు సంబంధం లేదు. రే ఈ పేపర్ లో ఎలాగుందో అలాగే చదువుతున్నాను రా. సరేరా, ఇప్పుడు నా పేపర్ లో ఏముందో చదవను, ఇప్పుడు నా ఓన్ గా చెప్తాను. ప్రియమైన లాస్ శాంటోస్ ప్రజలారా, నేనే మీ కొత్త ప్రెసిడెంట్ ని. ఈ రోజు నుంచి మన లాస్ శాంటోస్ లో ఉన్న ట్యాక్స్ లన్నీ ఎత్తివేస్తున్నాను. ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేలా నేను చూసుకుంటాను. అండ్ అలాగే 24 గంటలు కరెంటు, 24 గంటలు నీళ్లు, అన్ని సదుపాయాలు వచ్చేలా నేను చూసుకుంటాను. మన లాస్ శాంటోస్ ని రాబోయే 5 ఏళ్లలో లాస్ ఏంజల్స్ లా మారుస్తాను. మీరందరూ చేయవలసింది ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుతూ ప్రతి ఇంటికి ఒక మొక్కను పెంచడం మాత్రమే. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చెత్తను చెత్తబుట్టలోనే వేయాలని నేనైతే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చెత్తలాగే ఉంది నీ స్పీచ్. రే ఇంకేం చెప్పాలరా, అందుకే నాలంటుండి నిన్న పిఏలా పెట్టుకోవాలి. ఇగో వీళ్ళంటుండి పెట్టుకుంటే ఇట్నే ఉంటది. సరేరా నెక్స్ట్ టైం నువ్వే నా పిఏ. సార్ సార్ అందుకే ఆ పేపర్ లో ఉన్నది చదవమన్నాం. నీ ముఖం ఈ పేపర్ లో ఉన్నది చదివితే వాళ్ళ రాళ్ళతో కొడతారు నన్ను. అది అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మిలిటరీ బేస్ లో. ఈ రోజు ఇండియా ఇండిపెండెన్స్ కదా, ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి, నేను త్వరగా వెళ్తున్నా. రే చించా పదరా, మనకు భలే గ్యాప్ దొరికింది. పదా 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 వెళ్ళిపోదా, త్వరగా వచ్చే రా. రే సెక్యూరిటీ వచ్చే వచ్చే, పదండి పదండి. రే చించా త్వరగా రారా, రారా రా త్వరగా వెళ్దాం పదా. మావా అసలు ఏం చెప్పావు తెలుసా నీకైనా, ఎందుకు మావా ఇంత సడన్ గా వచ్చేసావు? ఒరే నాకు అక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాలేదురా, ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఈ విషయం గుర్తుకొచ్చింది. ఏమంటే కవర్ చేసుకుని వచ్చేసా. నీ ముఖంలాగే చెప్పావు స్పీచ్. నువ్వు ప్రెసిడెంట్ అంటే నేనే కాదు ఈ ఊర్లో ఎవడు నమ్మడు. రేపు నేనేం చేయాలరా? ఏం చేస్తావు? ఏం లేదు, పదా బిల్డ్ తీసుకెళ్దాం. అలాగే రా పోదాం పదా. అరే ఏంటి గైస్ ఇలా జరిగింది, మొత్తం ఆగం అయిపోయింది ఏంటి? అరే సించాన్ రారా వచ్చి పండెక్కు, మనం త్వరగా మిలిటరీ బేస్ కు వెళ్ళిపోదాం. మా ఏంటి మామ నీ స్పీచ్ ఎలా చేసావు, అంత బాగా చేసావు ఎందుకు? ఏమో రా సించాన్, అంతమందిని చూసేసరికి నాకు కంగారు వచ్చేసింది, అందుకే ఆగం ఆగం చెప్పేశా. ఇంతకీ నేను కరెక్ట్ గానే చెప్పానా? నీ ముఖం చెప్పావు కరెక్ట్ గా, చెప్పలేదు ఏమీ చెప్పలేదు, ఒక్కలా చెప్పావు నీ స్పీచ్. ఏమో రా సించాన్, నువ్వు అలా మాట్లాడుతుంటే నేను ప్రెసిడెంట్ గా పనికిరానేమో అనిపిస్తుంది. అబ్బా ఏంటి బావా నువ్వు, చిన్న పిల్లగాని కంటే ఘోరం కలుగుతున్నావు. నేర్చుకో మావా స్పీచ్ నేర్చుకో, ఏం కాదు స్పీచ్ ఒకటి వస్తేనే ప్రెసిడెంట్ ఏంటి? అంతే అంటావా? అంతే మావా. సరేరా ఇప్పుడు చూడు మిలిటరీ బేస్ లో ఎలా రచ్చిపోతానో. అదే అవుతానది, కొంచెం తగ్గు. సరేరా నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఇప్పటి నుంచి నువ్వే నా పిఏవి. పిఏగా నన్ను పెట్టుకోవడానికి నీకు ఓకే అయినా, నీకు పిఏగా ఉండడానికి నాకు నాట్ ఓకే. రే ఏంట్రా పుసుకుని అంత మాట అనేసావు, నేనంటే ఎందుకు ఇష్టం లేదు నా పిఏగా ఎందుకు ఉండవు? నేను నీకు పిఏగా ఉండాలంటే నువ్వు నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, వాటిని యాక్సెప్ట్ చేస్తేనే నేను నీకు పిఏగా ఉంటా. సరే ఏంటో చెప్పు. ప్రతి నెల నువ్వు నాకు వీడియో గేమ్స్ కొనివ్వాలి, తర్వాత నేను ఎక్కడికడిగినా తీసుకెళ్ళాలి, లేదంటే నేను నీకు పిఏగా ఉండను. రే ఈ నీ కోరికలు నేను తీరుస్తాలేరా, నువ్వు నాకు పిఏగా ఉండు అంతే చాలు. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఒకటి తర్వాత ఒకటి చెప్తూనే ఉంటా, అవి కూడా నువ్వు తీర్చాలి. ఇందులో నువ్వు ఏ ఒక్కటి తీర్చకపోయినా ఆ క్షణమే నీకు పిఏగా ఉండను నేను. సరేరా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను, నువ్వు నాకు పిఏగా ఉండు. సరే మా. అవును అడగడం మర్చిపోయాను, ఇంతకీ ఇండిపెండెన్స్ అంటే ఏంటి మా? నీకు ఇండిపెండెన్స్ అంటే ఏంటో తెలియాలంటే ముందు మనం మిలిటరీ బేస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్తేనే నీకు ఇండిపెండెన్స్ అంటే ఏంటో తెలుస్తుంది. ఏంటి ఇండిపెండెన్స్ మిలిటరీ బేస్ లో ఉందా? రే ఇండిపెండెన్స్ మిలిటరీ బేస్ లో ఉండడం కాదురా, అక్కడికి వెళ్ళాక చెప్తాను అర్థం. సరే సరే పోదాం పోదాం. ఓకే ఇక మీరు నాకు సెక్యూరిటీగా వచ్చింది చాలు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సార్ మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. నేను ఆలోచించుకొని చెప్తున్నా, మీరు వెళ్ళిపోండి. హలో సార్, మీ ఆర్డర్ ఫాలో అవ్వాలని మా రూల్స్ బుక్ లో ఉంది, అందుకే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. సరే వెళ్ళిపోండి. రే సించాన్ నేను వాళ్ళని పంపించేశాను రా. ఓకే మామ. ప్రెసిడెంట్ సార్ మీరేం సార్ ఇక్కడ నిల్చున్నారు? ఏం లేదు జనరల్, ఇప్పుడే వచ్చాము, లోపలికి వద్దాం అనుకుంటున్నాం. సార్ ఒక మాట చెప్పుంటే వెహికల్ పంపించేవాడి కదా. మేము నా సెక్యూరిటీ తోటే వచ్చాను, నేనే వాళ్ళని పంపించాను. ఓ అలాగా, సరే సార్ రండి నా బండిలో వెళ్దాం. సరే పదండి రండి సార్, త్వరగా వచ్చి బండి ఎక్కండి. ఎక్కుతున్నారా సించాన్? సార్ మనకి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు మన మిలిటరీ వాళ్ళ కోసం అని సపరేట్ గా కొన్ని ఆయుధాలు అలాగే కొన్ని వెహికల్స్ పంపించారు. పదండి సార్ నేను మీకు వాటిని చూపిస్తాను. అండ్ అలాగే మీరు ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి, ఎందుకంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరూ వెయిట్ చేస్తున్నారు సార్ మీకోసం, మీరు రావటమే ఆలస్యం. ఇదిగోండి సార్ ఇక్కడే ఉన్నాయి అవన్నీ, మీరు చూడండి రండి మీకు చూపిస్తాను.
అరే సించాన్ చూడరా, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు మన కంట్రీ కోసమని ఎన్ని ఆయుధాలు పంపించారో చూడు. అవును సార్, ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న మిసైల్స్, తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ చాలా ఉన్నాయి సార్. చూడండి ఎన్ని వెహికల్స్ పంపించారో. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ మిసైల్ లాంచింగ్ టెక్నాలజీ ఉన్న వెహికల్స్ సార్. ఇవన్నీ మన కోసమే పంపించారు వాళ్ళ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గిఫ్ట్ కింద. సార్ పదండి, మేము ఫ్లాగ్ హోస్టింగ్ చేద్దాం. హా అలాగే. రే సించాన్ పదరా. మామా ఇంతకీ నువ్వు ఇండిపెండెన్స్ అంటే ఏంటో చెప్పలేదు. ఓ ఇండిపెండెన్స్ అంటే, ఒరే సించాన్ నేను ఒకటి చెప్తా విను. ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్ళి ఒక రూమ్ లో వేసి బంధించి నిన్ను చిత్రహింసలు పెట్టాననుకో, నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, కనీసం నీకు తిండి దొరకకుండా, నీళ్లు దొరకకుండా ఇవన్నీ చేస్తే నీకు ఎలా అనిపిస్తుంది? ఏంటి మా, నువ్వు ఇండిపెండెన్స్ గురించి చెప్పమంటే నువ్వు నన్ను గదిలో వేసి తాళం పెడతావు, నీకు తిండి ఇవ్వను, ఏది ఇవ్వను అని చెప్తావు. ఒరే నువ్వు ముందు అలా చేస్తే ఎలా ఉంటుందో చెప్పురా. అలా చేస్తే ఎలా ఉంటుందో, ఎవరికైనా కోపం వస్తుంది, మనుషులు వాళ్ళు అలా ఉంటారా? కానీ ఇండియా మాత్రం బ్రిటిష్ వాళ్ళ చేతిలో 89 సంవత్సరాలు అలాగే ఉంది. ఏంటి 89 ఇయర్స్? అవును రా సించాన్, నియర్లీ 89 ఇయర్స్. అన్ని ఇయర్స్ బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రూల్ చేశారు, మనల్ని మనుషుల్లా ట్రీటే చేయలేదు. అవునా? హా అవునరా. 89 ఇయర్స్ తర్వాత మన దేశం కోసం ఎంతో మంది స్వాతంత్రం తీసుకురావాలని స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరూ అంత ఘోరంగా ఫైట్ చేయడం వల్లే మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం, లేదంటే ఎవరో బ్రిటిష్ వాళ్ళ కింద బతకాల్సిందే. ఓహో అవునా. అయితే 89 ఇయర్స్ తర్వాత ఆగస్ట్ 15, 1947 ఈ డేట్ రోజు ఆ కంట్రీకి ఫ్రీడమ్ వచ్చింది, అంటే ఇండిపెండెన్స్, ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ కంట్రీ నుంచి బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి కొట్టారు. ఎవరు మామా? ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళ పేర్లు చెప్పుకుంటే ఈ వీడియో సరిపోదు, అందుకే నేను వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. ఓహో అలాగా. హా ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15 ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటాం. పద ఇప్పుడు అదే పండగని సెలబ్రేట్ చేసుకుందాం. సరే మామా పద. దా హా మామా పద. అంటే స్పీచ్ తర్వాత ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేసింది. ఫ్లాగ్ హోస్టింగ్? అంటే ఈ వీడియోలో కూడా నేను ప్రెసిడెంట్ కాలేదా? అయ్యో ఇదేంటి గాయస్, ఇలా జరిగింది. నేను ప్రజెంట్ ఎప్పుడైతానో ఏంటో. మీరు మాత్రం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. ఇంకేం చేస్తాం, ఏం చేయలేము.